చూడండి ఎలా స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఆ లోపలికి వాటర్ యాక్టివిటీస్ తీసుకెళ్తారు. ఇక్కడ ఈ బగా బీచ్ నుంచి అయితే ఈ స్పీడ్ బోట్ తో అక్కడ లోపలికి తీసుకెళ్లి అక్కడ పారాగ్లైడింగ్ అయితే చేయిస్తారు. 40 రూపాయలు అంట ఒక కుల్ఫీ తీసుకో కావాలని అడుగుతున్నారు. 40 రూపాయలు మనం కొనం కదా. బనానా రైడ్ అన్నాను కదా, ఇదిగోండి ఇదేనమాట. ఇది బనానా లా ఉండే ఒక ట్యూబ్. ఈ ట్యూబ్ మీద కూర్చోబెట్టి అలా సముద్రంలో తీసుకెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు ఒడ్డుకి కొంచెం దగ్గరలో అల మీద తిరగొచ్చేస్తారు అందరిని. మన గోదావరి తెలుగు రుచులు అనే ఉన్నాయి, ఒకసారి రుచి చేసి చూసేద్దాం. ఫుడ్ అయితే ఇది పప్పు బంగాళదుంప క్యాబేజీ కర్రీ పెట్టాడు. సూపర్ మార్కెట్ లాగా ఉంటాయి ఇక్కడ గోవాలో వైన్ షాప్లు. ఆల్ టైప్ ఆఫ్ బీర్లు అన్నీ అవైలబుల్ ఇక్కడ చూసారు, ఎన్ని ఉన్నాయో. హాయ్ గైస్, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ హరికృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్ వెంచర్స్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, ప్రజెంట్ నేనైతే గోవాలో ఉన్నా. ఈ వీడియోలో అయితే గోవాను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు వచ్చేసి అయితే గోవాలో ఉన్న బీచెస్ అండ్ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే నేను నా రూమ్ దగ్గర అయితే ఉన్నాను, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా నేను స్టార్ట్ అయ్యే ముందు అయితే ఒక బైక్ అయితే నేను రెంట్కి తీసుకోవాలి. బైకే ఎందుకు రెంట్కి తీసుకుంటానంటే గోవాలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా ఉండదు. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకు తప్పకుండా బైక్ ఉండాలి. ఇక్కడైతే బైక్ రెంటల్స్కి చాలా దొరుకుతాయి. ఎక్కడ పడితే అక్కడే బైక్ రెంటల్స్ ఇస్తారు. పర్ డేకి అయితే ఇక్కడ 500 ఛార్జ్ చేస్తారనమాట. మనకి లైసెన్స్ కానీ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఇవ్వాలి. సో నేనైతే ఇంకా బైక్ అయితే రెంటల్ తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోతాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే అనమాట మేము తీసుకున్న బైక్. ఇదిగోండి మా ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. ఈ బైక్ అయితే మేము 1 డేకి తీసుకున్నాం. మాకైతే 400కి ఇచ్చారు, 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడైతే ఈ బైక్ మీద మనం బీచ్కి వెళ్తున్నాం. చలో ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వస్తారా? ఇది గోవా స్ట్రీట్, బగా బీచ్ దగ్గరలో ఉన్నాం. ఇదన్నమాట బగా బీచ్ రూటు. ఆ రూమ్ నుంచి అయితే 1 కిలోమీటర్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ షాప్స్, బట్టలు చెప్పులు అన్నీ కొనుక్కోవడానికి ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. బీచ్ ముందే ఎక్కడెక్కడ షాపు షాప్స్ చూసారా? స్పెట్స్, క్యాప్స్, పెన్సిలు అన్నీ మనకి ఇక్కడే అవైలబుల్. ఇక్కడ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే స్కూటీ పార్క్ చేస్తాం. ఆ లోపలికి బీచ్. ఇదిగోండి టికెట్ ఇచ్చాడు, 50 రూపీస్ అంట పార్కింగ్కి 2-వీలర్కి. ఇక్కడ పెట్టేసి ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇవ్వండి మనం బీచ్కి అయితే వచ్చాం. ఇదన్నమాట బీచ్. ఇది బగా బీచ్. ఇది చూసారా పక్కన రిసార్ట్స్, బార్లు ఇక్కడే ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ చల్లగా చిల్డ్ అవుతూ బీచ్ వ్యూని చూస్తారనమాట. ఆల్రెడీ కొందరు అయితే ఉన్నారు. వెల్కమ్ టు బగా బీచ్. చల్లగా అంకులు తాగుతున్నారు, తాగుతూ ఊగుతూ తేలుతూ బీచ్ని చూస్తున్నారు. ఇవ్వండి బగా బీచ్ చూస్తున్నారా? ఇవ్వండి ఈ గొడుగుల కింద అయితే అందరూ రెస్ట్ తీసుకుంటారు, అలాగా ఫన్నీగా అందరూ డ్రింక్ చేస్తూ ఫుడ్ తింటూ అలాగ బీచ్ వ్యూని అయితే అలాగే ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఆ లోపలైతే వాటర్ స్పోర్ట్స్ అవుతాయి, పారాగ్లైడింగు, స్పీడ్ బోటింగు, ఇవన్నీ ఆ లోపలైతే అవుతాయి. ఇదిగోండి బగా బీచ్. ఇక్కడైతే చూసారా వాటర్ స్పోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. లోపల అందరూ ఉల్లాసంతో ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. చూసారా ఫుల్ ఎంటర్టైన్మెంటు చాలా బాగుంది. ఇదిగోండి పెద్ద ఎక్కువగా లేరు కానీ అలాగా కూర్చోకొచ్చో ఉన్నారు అక్కడక్కడ. అందరూ వీళ్ళందరూ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజీలు తీసుకున్నారు, చూస్తున్నారు కదా. మనం అయితే ఇంకేం ప్యాకేజ్ తీసుకోలేదు, చూడాలి. నేనైతే ప్రజెంట్ వాటర్ స్పోర్ట్ని ఇక్కడే ఎక్కడి నుంచే చూపిద్దాం అనుకుంటా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూసారా? ఇంకా ముందుకైతే వెళ్దాం. సముద్రం అంతవరకు ఉండేది, అక్కడ దాకా ఉండేది మార్నింగ్. ఇదిగోండి చూడండి ఇక్కడ తగ్గిపోయింది చూసారా ఏరియా అంత మనకు తెలుస్తుంది. ఇదిగోండి అది ఒడ్డు, అక్కడి నుంచి ఎలా చూసారా ఇంతవరకు తగ్గింది సముద్రం, వెనక్కి వెళ్ళింది కొంచెం చూసారా. అంటే ఇక్కడ అలాగ ఆడుకుంటున్నారు, చాలా బాగుంది. బీచ్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ముందుకైతే వెళ్దాం, అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ముందుకు ఎంజాయ్ చేస్తున్నారు. ముందుకైతే వెళ్దాం ఇంకాను. అంటే లోపల బీచ్ లోపల అయితే వాటర్ స్పోర్ట్స్ అవుతున్నాయి చూసారా. చిప్ కట్టి పారాచూట్కి అయితే మనల్ని అక్కడ ఎగరేస్తారు, చూస్తారు కదా. లోపలైతే వాటర్ స్పోర్ట్స్, ఇక్కడ అయితే ఈ స్పీడ్ బోటింగు, బనానా డ్రైవింగు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. బగా బీచ్. యా
చాలా బాగుంది ఇక్కడ. ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు. చెప్పు చెప్పులు వెళ్ళిపోతున్నాయి, చెప్పులతో నల్లైపోతున్నాం వాటర్లో. అక్కడ ఒక అమ్మాయి చూసి అవుతుంది నన్ను, అలా బాయ్ ఫ్రెండ్తో వస్తుంది చూడండి, రైట్ నుంచి వస్తుంది అమ్మాయి, ఇటు ఇలాగా నుంచి చూసి అవుతుంది. ఏదైనా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, అంతే కదా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. ఇది బగా బీచ్, చాలా బాగుంది కదా బీచ్ అయితే. మావడల్లా అక్కడ ఉండిపోయాడు, మేము ఒక్కనే ఇలాగ వచ్చాను, ఇంకా ముందుకెళ్దాం, చాలా బాగుంది. ఇదిగోండి ఈ అమ్మాయి చూసి నవ్వుతుంది, ఆ అమ్మాయి చూసి నవ్వుతుంది. ఇదిగోండి ఇక్కడైతే ఒక చిన్న బోట్ ఉంది, ఒట్టిన చూసారా, ఇదిగోండి చిన్న బోట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఆపిసర్ సైడ్కి ఆపిసర్, ఇది లోపలికి వెళ్దామో. ఇద్దరు వ్యక్తులు అయితే అక్కడ కూర్చున్నారు, బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఫుల్గా ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. అక్కడక్కడ కొందరు ఫారినర్స్ కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎవరు కనబడలేదు భయ్యా. అక్కడ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్లతో ఆ లోపల తీసుకెళ్ళి అక్కడ వాటర్ స్పోర్ట్స్ అయితే మనకి చేస్తారు. ఇక్కడ భయ్య ఆయి చెప్తున్నాడు, ఓండి ఉన్నారు కదా, బగా బీచ్, దిస్ ఈజ్ బగా బీచ్. ఓండి బోట్ చూసారు, ఇది చిన్నది స్పీడ్ బోటింగ్, 2 మెంబర్స్ని అయితే లోపల తీసుకెళ్ళారు అతను, చాలా బాగుంటుంది ఆ రైడ్. ఇప్పుడు వాళ్ళైతే ఆ రైడ్కి వెళ్ళిపోతున్నారు, సరే 2 మెంబర్స్ని అయితే తీసుకెళ్తారు ఇక్కడ. ఇప్పుడు అలా వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆ ముందుకెళ్ళి ఆ బోట్లు లోపల ఉన్నాయి కదా అక్కడ, వాడి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిప్పేస్తారనమాట. ఒక ట్రిప్కి ఒకరి నుంచి ఇద్దరు వరకు తీసుకెళ్తాడు ఇతను, ఇతనే తీసుకెళ్తాడు. ఇక్కడ లైఫ్ జాకెట్లు కూడా వేసుకోవడానికి ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా, బగా రివర్ దగ్గర. ఇది చూసారా, ఇది బగా రివర్ అనమాట. ఈ రివరు ఇక్కడ బీచ్లో కలవడం వల్ల ఈ ఏరియాని బగా బీచ్ అంటారు. ఇదిగోండి ఇది చూసారా, ఇది బగా నది. ఈ నది చూసారా, అక్కడి నుంచి చూస్తూ ఇదిగోండి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది, అందుకే దీన్ని బగా బీచ్ అంటారు. చూసారా బగా బీచ్ అని ఇక్కడ లెటర్స్తో రాసింది, చూసారా కనిపిస్తుందా మీకు. ఇదిగోండి ఈ నదికి అవతల నుంచి అవతలకు వచ్చాను, చాలా సాహసం చేసి వచ్చాను నేనైతే. ఇదిగోండి ముడుగులు తెరిచిపోయి, అబ్బా చాలా బాగుంది. ఇదిగోండి నది ఇక్కడ కలుస్తుంది, ఒకేసారి మనం నదిని సముద్రాన్ని పక్క పక్కన చూస్తున్నాం. ఇది మన ఛానల్లో మాత్రమే చూడగలం. ఇదిగోండి చూడండి బగారు ఎవరు అయితే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. పెద్దగా రివరు ఫ్లోటింగ్ లేదు, ఇప్పుడు వర్షాలు ఏమి ఉన్నాం కదా, సో అందువల్ల అనేది నీరు కొంచెం తక్కువగానే వస్తుంది. నీరైతే చాలా బాగుంది చూడండి, చాలా క్లియర్గా ఉంది. మురుగు కాలంలో ఏం కలుస్తాయి కదా మనకైతే తెలియదు, మనం ఫుల్గా మునిగేస్తున్నాం ఇక్కడ చూడండి, చాలా బాగుంది. పెద్ద ఫ్లోటింగ్ ఏం లేదు, బాగుంది కదా. బగా బీచ్ చూసారా, బగా బీచ్ అని ఇక్కడ రాసింది, ఎందుకంటే ఇదిగోండి ఈ బగా అనేది ఇక్కడ ఈ అరేబియన్ మహాసముద్రంలో కలుస్తుంది, కాబట్టి దీన్ని బగా బీచ్ అని చెప్తారు, అందుకే బగా బీచ్ అని రాశారు. ఇదిగోండి చూసారా, ఇది బగా నది, ఈ రివరు ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఓ యంత్రాయి చూసారా, బా ఒకసారి రాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రాళ్ళు కింద నీటి పాములు కట్టుంటే చాలా డేంజర్. చూడండి రాళ్ళు ఎలాగున్నాయి, చాలా షార్ప్గా ఉంది, ఏమాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా చేయి కోసుకుపోద్ది. నీటి కోతకు గురైన రాళ్ళు ఇవి, చాలా పదునుగా ఉంటాయి, మనం అడుగులు వేసేటప్పుడు ఆచి తూచి వెయ్యాలి, లేకపోతే జంబల్ అక్కడి జారు మిఠాయా. ఇప్పుడైతే నేను ఈ గొడుగుల దగ్గరికి అయితే వచ్చాను, చూద్దాం ఇక్కడ మీకు కావాల్సిన చిలకలు ఏమైనా ఉంటాయేమో, ఉంటే చూపిస్తానులేండి ఓకేనా. పెద్దగా లేరు, ఎందుకో ఇవాళ ఎండ బాగా ఉంది, ఎండ ఎక్కువ ఉంది. కిందన ఎంజాయ్ చేసేవాళ్ళు కిందన ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ మందు వేస్తూ బీర్ వేస్తూ అలాగే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇదిగో సల్లగా ముందు వేసుకుంటూ అలాగే చూసుకుంటూ బీచ్ చూసుకుంటూ ఉంటారు అనమాట. కనిపిస్తుంది కదా ఇది, ఇక్కడ చూసారా ఇద్దరు ఫారినర్స్ అయితే వచ్చారు, వాళ్ళు చూడండి ఎలా స్నానం చేయడానికి వెళ్తున్నారు, బాగా ముసలోళ్ళు ఇల్లు ఈ టైంలో ఎంజాయ్ చేయడానికి వచ్చారు చూసారా. అది మన సైడ్ ముసలైపోతే ఇళ్ళల్లో ఉండిపోతారు, ఇక్కడైతే ఫారెన్లో అయితే ఎంజాయ్ చేయడానికి వస్తారు. చూడండి ఎలా ఉన్నారు ఇద్దరు, బాగా పండు ముసలి వాళ్ళు ఇద్దరు. ఇదిగోండి ఇక్కడైతే స్పీడ్ బోటింగ్ తీసుకెళ్తున్నారు వెళ్ళి, చూసారా ఇది స్పీడ్ బోటింగ్ అనమాట.
ఈ స్పీడ్ బోట్ తో అక్కడ లోపలికి తీసుకెళ్లి అక్కడ పారాగ్లైడింగ్ అయితే చేయిస్తారు. చూడండి ఇక్కడ దగ్గర దగ్గర 8 మెంబర్స్ అయితే వీళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ లోపల పారాగ్లైడింగ్ చేయిస్తారు అనమాట. చూసారా ఇక్కడ యమహా సింగిల్ స్పీడ్ బోటింగ్ అయితే ఉంది. దీని మీద అయితే ఒక మనిషిని తీసుకెళ్తారు లోపలికి. మామూలుగా ఇండివిజువల్గా అయితే ఇక్కడ ఇతను 300 చెప్పాడు. ప్యాకేజ్లో అయితే 200 పడుతుంది ఇది. సరే అలా రాగానే ఎలా ఊపిపోతుంది ఇది. ఇలా అందరూ ప్యాకేజ్ మాట్లాడుకుని వచ్చిన వాళ్ళు అనమాట. 1 by 1 తీసుకెళ్తారు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి బనానా రైడ్ అది. అది బనానా లాగుండే ఒక ట్యూబ్, దాని మీద లోపలికి తీసుకెళ్తారు. పడవ కట్టి దాన్ని తీసుకెళ్ళి అలా రౌండ్ తిప్పి పడేస్తారు. అక్కడ ఈ దగ్గరలో పడేస్తారు వాళ్ళు. అంటే అలా బోటు వస్తుంది కదా ఒక బోటు, ఆ బోటు దీన్ని ఈడ్చుకెళ్తుంది. ఆ లోపలికి ఈడ్చుకెళ్ళి ఇక్కడ ఒక రౌండ్ తిప్పి కింద తిరగవసేస్తారు. అదే బనానా రైడ్. ఇక్కడ నుంచి అయితే ఆ లోపలికి వాటర్ యాక్టివిటీస్ తీసుకెళ్తారు. ఇక్కడ ఈ బగా బీచ్ నుంచి అయితే ఇక్కడ లోపల మీకు కనిపిస్తున్నాయి కదా సముద్రం లోపల పారాగ్లైడింగ్లు చేస్తున్నాయి 3. ఆ 3 బోట్ల దగ్గరికి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇదిగోండి వీళ్ళందరూ ఆ లోపలికి వెళ్తారు. ఇంకా 40 రూపాయలు అంట ఒక కుల్ఫీ తీసుకో కావాలని అడుగుతున్నారు. 40 రూపాయలు మనం కొనం కదా, మన సవక ఏదైనా దొరికితే కొంటాం కానీ 40 రూపాయలు కుల్ఫీ కొనం. ఓకే చూడండి స్పీడ్ బోటింగ్ సింగిల్ పర్సన్ తీసుకెళ్తున్నాడు. అలా ఒక రైడ్ తిప్పేస్తారు. ఇక్కడికెక్కడే తిప్పేస్తున్నాడు ఇడు. కనీసం 1 మినిట్ కూడా తీసుకెళ్ళట్లేదు. అంతే ఏం లేదు, ఆ లోపలికి అలా తీసుకెళ్ళి అలా దించేస్తున్నారు. అంతే ఫాస్ట్గా చేసేస్తున్నారు రైడ్లు. దీనికోసం వీళ్ళు గంట నుంచి వెయిటింగ్. ఇక్కడ ఒక్కొక్కరు అలా ఒక్కొక్కరు తీసుకెళ్తారు. వాళ్ళు ఏమంటే ఫాస్ట్ ముగించాలని అలాగ అదిగోండి ఏదో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం తప్ప ఏం లేదు. చూడండి ఎలా తీసాడు, ఇక్కడికిక్కడే చూడండి అప్పుడే తీసుకొచ్చాడు. బనానా రైడ్ అన్నాడు కదా ఇదిగోండి ఇదేనమాట. ఇది బనానా అలా ఉండే ఒక ట్యూబ్. ఈ ట్యూబ్ మీద కూర్చోబెట్టి అలా సముద్రంలో తీసుకెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఒడ్డుకి కొంచెం దగ్గరలో అలా మీద తిరగొసేస్తారు అందరినీ. సో ఇది బనానా రైడ్. మనం దీన్ని చేయలేము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గోవా బగా బీచ్ అనమాట. చూసారు కదా ఎంతవరకు ఎంత బాగుందో గోవా బగా బీచ్. ఈ బీచ్కి అయితే పక్కా రండి, చాలా బాగుంటుంది. ఎలాగో వస్తారులేండి, గోవా వచ్చిన తర్వాత ఇక్కడ రాకుండా ఉంటారా? ఇక్కడ మాత్రం మంచి యాక్టివిటీస్ చాలా బాగున్నాయి ఈ యాక్టివిటీస్ అయితే. కాకపోతే బాగా టైం టేకను, చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. వీటికి బదులు మంచి మంచి ప్లేసెస్ అన్నీ కవర్ చేసేవచ్చు. వాటర్ యాక్టివిటీసే కావాలంటే తప్పదు ఈ ఎండలో వెయిట్ చేయాలి. చూసారా అక్కడ ఎంతమంది లైన్ కడుతున్నారు ఆ యాక్టివిటీస్ కోసం, అయితే గంటల కొలది వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. చూసారు కదా ఇది గోవా బాగా బీచ్. గోవాలో అలా మేము ఫుడ్ కోసం ఎదుగుతుంటే ఎదుగుండి ఈ మెయిన్ రోడ్ పక్కన మన గోదావరి తెలుగు రుచులు అనే ఉంది. బోర్డు అయితే పెట్టారు, లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయి మన తెలుగు రుచులు. గోదావరి తెలుగు రుచులు అంట, ఒకసారి రుచి చేసి చూసేద్దాం. చూడండి ఇది కొలంగట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇక్కడ. చూడండి గోదావరి తెలుగు రుచులు అంట, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మన గోదావరి తెలుగు రుచులు ఏముంటాయో. అంటే మా ఆవిడైతే అడుగుతున్నాడు లోపల చాలా ఉంది, బయటకైతే చిన్న సొందెట్టారు కానీ లోపలైతే చాలా పెద్దదే ఉంది. ఉండే ఇక్కడ కూర్చొని తినడానికి ఇక్కడ ఉన్నాయి. బ్రో అయితే రైస్ పెడుతున్నాడు. బ్రో తెలుగు వల్లే పర్లేదు. ఇదిగోండి కర్రీస్ అయితే ఇవి మనకైతే బ్రోయే స్వయంగా వచ్చి వడ్డిస్తున్నాడు. చూడండి టోటల్ ఫుడ్ అయితే ఇది. పప్పు బంగాళదుంప క్యాబేజీ కర్రీ పెట్టాడు. ఇంకా రసం అయితే వేస్తారంట. ముందు పప్పుతో అయితే లాగించేద్దాం. ఇదనమాట ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫుడ్ తినేసాం. ఇంక జస్ట్ ఇప్పుడే తిన్నాం. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మన తెలుగు ఫుడ్ లాగే చాలా అందంగా నీట్గా చక్కగా ఉండారు. వీళ్ళది కాకినాడ అంట, కాకినాడ వాళ్ళంట, అందుకే గోదావరి తెలుగు రుచులు అని పెట్టారు. ఇక్కడ టిఫిన్, ఫాస్ట్ ఫుడ్, నెక్స్ట్ వెజ్ నాన్ వెజ్ అన్నీ మీకు దొరుకుతాయి. ఏం కావాలన్నా మీరు ఇక్కడ తినొచ్చు. ఇది ఎక్కడుందంటే కొలంగట్ మెయిన్ రోడ్డు. ఇక్కడ జంక్షన్ ఉంటుంది కదా, కొలంగట్ జంక్షన్ ఉంటుంది కదా మెయిన్ రోడ్లో, ఆ పక్కనే ఉంటుంది గోదావరి తెలుగు రుచులు. ఇదైతే వీళ్ళు విజిటింగ్ కార్డు. మీకు రూమ్ కూడా వీళ్ళు ఆన్లైన్ డెలివరీ అయితే చేస్తారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ కనిపిస్తున్న నెంబరు, ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అయితే మీకు వాళ్ళు రూమ్కి తెచ్చి అయితే ఫుడ్ డెలివరీ చేసేస్తారు అనమాట. ఇదిగోండి మనం గోవాలో అయితే ఒక మందు షాప్కి అయితే వచ్చాం.
లోపల ఆ మందు ఎంత తక్కువ దొరుకుతుందో తెలుసుకుందాం ఒకసారి మన మందు బాబుల కోసం. రెండు ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసారా ఎంత పెద్ద వైన్ షాపు, సూపర్ మార్కెట్ లాగా ఉంటాయి ఇక్కడ గోవాలో వైన్ షాపులు. చూడండి చాలా పెద్ద వైన్ షాపు. చూసారా ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయో, మీకు ఇన్ని బ్రాండ్స్ కావాలో అన్ని బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. గోవాలో మందు చీప్ కాబట్టి మందు వీడియోస్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బీర్లు అన్నీ అవైలబుల్ ఇక్కడ. చూసారా ఇన్ని ఉన్నాయో, వోడ్కా, రమ్ము, విస్కీ, ఏం కావాలంటే అవి. చూడండి మల్టీ బ్రాండ్స్ అన్నమాట. చిమికారా బ్రాండ్ లాంటిది 6500 అంటే ఈ బ్రాండు. చూసారా ఇది 6500 ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి చూసారా వోడ్కాలో రకాలు, ఇవన్నీ చూసారా పెద్ద పెద్ద బాటిల్స్ అన్నీ ఉండి. ఇవి అయితే బీర్లు, బీర్లు చూసారా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారు బీర్లు. ఇదంతా ఫ్రిడ్జ్, ఓపెన్ ఫ్రిడ్జ్ అన్నమాట. చూసారా ఓపెన్ ఫ్రిడ్జ్లో ఇదిగోండి బడ్వైజర్లు, నెక్స్ట్ ఇవన్నీ మీకు తెలిసే కదా కింగ్ ఫిషరు. నాకు తెలిసిన కొన్ని కొన్ని చదివి చెప్తున్నాను అంతే. ఎన్ని బీర్లు చూసారా ఇవ్వండి, ఏదో బీర్ ఇక్కడ చూడండి. ఈ అర్మరాలో ఎన్ని సీసాలు ఉన్నాయో ఇవన్నీ బ్రాండెడ్. చూసారా బ్లూ లేబుల్, జానీ వాకర్, గోల్డ్ లేబుల్, డబుల్ బ్లాక్, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, చూసారు కదా ఇవన్నీ. ఇవ్వండి టీచర్స్, టీచర్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్లో. చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా బ్రాండ్స్, మల్టీ బ్రాండ్స్. ఫ్రెండ్స్ ఈ బాటిల్ చూసారా, ద గ్లాన్లివేట్ అనే బ్రాండు. ఇది 25 సంవత్సరాల క్రితం విస్కీ అనమాట. దీని ప్రైజెస్ వచ్చేసి అయితే 50,000 రూపాయలు, చాలా కాస్ట్ ఎక్కువ. కాకపోతే 20 సంవత్సరాల క్రితం అంటే కొంచెం మంచి విస్కీ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇలా పెద్ద పెద్ద బాటిల్స్ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి, చీపే కాదు, లక్షల్లో కూడా ఇక్కడ సీసాలు ఉంటాయి. మన మందు బావులకి ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బ్లూ లేబుల్ స్కాచ్ విస్కీ అనమాట. ఇది దీని రేట్ వచ్చేసి అయితే 21,000 రూపాయలు. ఇది మా మన వాళ్ళు చాలామంది దీన్ని కూడా వాడుతుంటారు. చూడండి 21,000 రూపాయల బాటిల్ ఇది. ఇవ్వండి ఈ కనిపిస్తున్న సీఎస్ఎల్ అయితే మనకి 1500, 1300, 1200 ప్రైజ్లో అయితే దొరుకుతాయి. ఇవి బ్లాక్ డాగు, లేబర్ డాగు, నెక్స్ట్ ఉదయపూరు, ఇవి ఇవి మనకి ఇక్కడ కొంచెం కావాల్సిన ప్రైజ్లో దొరికే బ్రాండ్స్ ఇవి అనమాట. ఇవ్వండి ఇక్కడ కుర్రాళ్ళు అయితే వచ్చారు, దగ్గర దగ్గర 20-25 బీర్లు అయితే కొన్నారు ఇక్కడ, చాలా కొన్నారు. ఇవ్వండి ఇంకీసరు బడ్వైజర్ తీసుకున్నారు బీర్లు. చూసారా ఇవి, ఇది ఫ్రెండ్స్ గోవాలో వైన్ షాప్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ 50 రూపాయల నుంచి 50,000 దాకా అన్ని రకాల మందు బీర్లు అన్నీ దొరుకుతాయి. సో ఇదన్నమాట గోవాలో మందు షాపులు ఇలా ఉంటాయి. చూసారు కదా ఇవ్వండి కుర్రలు అయితే మంచిగా పార్టీ కోసం బీర్లు పట్టుకెళ్తున్నారు, ఇంకా మొదలెడతారు ఇంకా యుద్ధం.